Sirisilla Sahakara Vidu Sarpara Sangam Udyoga Niyamakallo, Ses MDK, Palakavarganiki, Sakyata Kudraka Potanto, Palakavargam Samavesam Vaida Padindani, Pratinidhya Sabhyulu, Vyankar Srinivas Teliparu. కార్యాలయంలో నూతనంగా 13 మందికి ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. పాత 14 మంది ఏఈలు కొనసాగుతుండగా వారి అగ్రిమెంట్ ముగిసింది. కొత్త వారి నియామకం పట్ల పాలక వర్గానికి ఎంతకీ సఖ్యత కుదరకపోవడంతో సమావేశం వాయిదా పడిందని ప్రాతినిధ్య సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్ తెలిపారు. నలుగురము సెస్ ప్రాతినిధ్యాల సభ్యులము ఈ నలుగురం మేము జనరల్ బాడీ కూడా గతంలో కూడా జరగకపోతే దాని విధాల దానిలో ఆడిట్ లేని జనరల్ బాడీ జరిగింది. జరిగితే దాన్ని ధర్నా చేయడం జరిగింది. డిసెంబర్లో జనరల్ బాడీ పెడతాన్నారు, జనవరిలో పెడతాన్నారు, ఇంతవరకు లేలే. పాలక వర్గం కూడా ఆడిట్ లేకుండా పాలక వర్గం నడుతున్నదంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాల లోపల జరుగుతున్నది. ఇది కేవలం సహకార సంఘం కింద నడుస్తున్న సంస్థ కానీ అన్ని బోర్డు నిబంధనలు ఇక్కడ జీతాలు కూడా బోర్డు నిబంధనల ప్రకారం తీసుకుంటారు. కేవలం ఈ సహకార సంస్థ ఎన్నికలకు పాలక వర్గానికి పరిమితమైంది తప్ప ఈ సెస్ వలన ఒరిగింది ఏమీ లేదు. మరి ముఖ్యంగా మేము జనరల్ బాడీలో కానీ పోరాటం చేస్తే హైకోర్టుకు వెళ్ళడం వలన ఏమైందంటే గతంలో కూడా 14 మంది ఏఈలను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ ఏఈలను చట్ట వ్యతిరేకంగా తీసుకున్నారు, రిటర్న్ టెస్ట్ ద్వారా తీసుకున్నారని చెప్పి మేము ఫిర్యాదు చేసి హైకోర్టుని ఆశ్రయించగా వాళ్ళని 14 మందిని తీసే ఆ స్థానంలో పట్ట మళ్ళీ 13 మందిని రిటర్న్ టెస్ట్ ద్వారా మొన్న జనవరిలో ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. చేసిన తర్వాత ఈ కరోనా కారణంగా వాళ్ళు టెస్టింగ్ ట్రైనింగ్ వంపలేదని చెప్పి వాళ్ళని కూకుండా పెట్టి వీళ్ళని కూకుండా పెట్టి ఒక్కొక్కంటికి 40,000 రూపాయల జీతం ఇచ్చుకుంటూ చేస్తారు. ఇప్పుడు ఈ కొత్త ఎండీ గారు మంగళవారం నాడు శుక్రవారం నాడే వస్తారు, ఏ రోజు రారు. ఈయనే సబ్ రిజిస్ట్రార్గా అదనపు రిజిస్ట్రార్గా రాష్ట్ర లెవెల్లో ఉండి ఈయన ఏం చెప్తున్నాడంటే అదనం ఎంటెక్ బీటెక్ జరిగిన ఉద్యోగాలు మొన్న ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇయ్యారు. ఇప్పుడు తీసేసిన తర్వాత హైకోర్టుకు అయితే అయిన తర్వాత 2 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకుంటారు, మళ్ళీ ఎందుకు చేస్తారు అంటే ఈ ఇక్కడ ఎండీ పాలక వర్గం కుమ్మొక్కయి ఈ 6 నెలలలో వీళ్ళు చేసిన ఘన కార్యాలయాలు ముఖ్యంగా మేము పోతున్నామని చెప్పి ఇక్కడ 13 మందిని ఏఈలను తీసుకుంటే మేము తీసేసిన 7 గురు తీసుకోమని చెప్పి వీళ్ళ ఒప్పందంతోనే ఇలా నడుతుంది తప్ప ఇది పూర్తి స్థాయిలో పడి ఏసీపీతోని కానీ అంటే వీళ్ళు తెస్తే ఈ అవినీతి కోకల్లలు మేము బయట పెట్టేందుకు చూపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఇది ఒక పాలక వర్గానికి ఎండీలకు లాభపడుతుంది తప్ప సెసు వినియోగదారులకు ఎలాంటి లాభపడడం లేదని చెప్పి మా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉన్నది. ఏదో ఒకటి మేము నామమాత్రకంగా చెప్తలేదు, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము ప్రూవ్ చేయదలుచుకున్నాం. కాబట్టి ఇలా 40,000 జీతాలు కుకుండా పెట్టిస్తారు, వీళ్ళని ఎలాంటి తక్షణమే చేయాలి, వీళ్ళని తీసివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పాలక వర్గం కూడా 6 నెలలు ఉన్నది కాబట్టి మీరు ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టుకొని వీళ్ళు పర్మనెంట్ చేస్తే మళ్ళీ కోర్టుకు పోయేందుకైనా మేము ధర్నా చేసేందుకైనా నిరాహార దీక్షలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.